నేనే ఆయన కలుపుకోబోతున్నా. తమాషాగా ఉందా? ఆయనతో మాట్లాడడానికే కుదరదు. బెట్ట ఒకవేళ మాట్లాడితే కుదరదు అని చెప్తున్నా కదా. ఆయన మాట్లాడుతుంటే చూసి చప్పట్లు కొట్టడమే మనం. ఏం సార్ అప్పుడే లేచారు? బిజినెస్ క్లాస్ వాళ్ళని పిలుస్తున్నారు. మనం తర్వాత, మీరు కూర్చోండి అన్నట్టు బెట్లో ఓడిపోతే ఏం చేస్తారు చెప్పలేదే. నేను గెలిచాక మీరేం చేయాలో చెప్తాను. బిజినెస్ క్లాసా? బాగా డబ్బులున్నవాడేమో సార్. మరి ఎందుకు సార్ మాతో పాటు క్యూలో నుంచున్నారు? విచిత్రమైన మనిషిలో ఉన్నారే. బిజినెస్ క్లాస్లో వెళ్ళడానికి 40,000 ఖర్చు పెట్టారా? ఆయన ఫంక్షన్లో మీట్ అవ్వడం కష్టం మీరే అన్నారుగా, అందుకే బిజినెస్ క్లాస్. 40,000 ఏం అక్కర్లేదు, 20,000 ఉంటే చాలు. వచ్చేటప్పుడు ఎలాగో ట్రైన్లో జనరలే ఉన్నవాడు నేను కాదు మేడం. వస్తూ బ్యాంక్ అకౌంట్ను ఊడ్చే తెచ్చా సార్. ఏదేమైనా కానీ జంతికలు చనివిడి, బీ కేర్ఫుల్. యా Ladies and gentlemen, this is your Captain Sharma from the flight deck. On behalf of my first officer Matthew and the crew, we welcome you all on board Jet Airlines JZ433 Chennai to Mumbai. We have with us today our chairman, Mr. Paresh ji. Hello. Extend our heartiest welcome to you, sir. We'll be flying. Right, sir. I'll see you in Bombay. Congratulations on the award, sir. Proud moment for the Jazz Band. సార్ నమస్తే సార్, ఐమ్ చంద్ర మహేష్. నా ఎయిర్లైన్ కంపెనీకి మీరే మెయిన్ ఇన్స్పిరేషన్ సార్. మే ఐ ప్లీజ్ రిక్వెస్ట్ యూ టు గో బ్యాక్ టు యువర్ సీట్ సార్. రైట్ సార్, ఇట్స్ ఫైన్. ప్లెజర్ సార్. ఎయిర్లైన్ స్టార్ట్ చేయబోతున్నారా మీరు? సార్ అవును సార్, సామాన్య ప్రజల కోసం ఈ ఎయిర్లైన్స్ తక్కువ ధరలో ప్రయాణం చేయగల లో కాస్ట్ ఎయిర్లైన్స్. చంద్రబాబు, చంద్ర మహేష్. మీరు చెప్పే సామాన్య ప్రజానీకం మూడు పూట్ల మంచి ఫుడ్ తినాలనుకుంటారా, లేక విలాసంగా ఫ్లైట్ లో ఎగరాలనుకుంటారా? సార్, వాళ్ళు అది చేయాలా ఇది చేయాలా అని కన్ఫ్యూజన్ లో పడాను. నా టికెట్ ధరకి వాళ్ళు రెండు చేయొచ్చు కంఫర్టబుల్ గా. ఓ, అలా అయితే సమాజ సేవ చేద్దాం అనుకుంటారా? సార్, ఈ ఐడియాని మీతో కలిసి వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఫ్లైట్ లో ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర కోటీశ్వరుడు అవ్వడానికి ఓ ఐడియా ఉంటుంది. ఆల్ ఐడియాస్ మాట్లాడుకునేటప్పుడు బానే ఉంటుంది, బట్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. సార్, ఇంపాసిబుల్ ఐడియాస్ గురించి మాట్లాడి నేను టైం వేస్ట్ చేయట్లేదు. మై ఐడియాస్ ఆర్ ప్రాక్టికల్లీ పాసిబుల్ సార్. అయితే మీరు టికెట్ తక్కువ ధరకు మీ లాభము సంపాదించచ్చు అంటున్నారా? ఇన్ని రోజులు ఇవన్నీ ఆలోచించకుండా మేము ఇక్కడ ఉన్నామా? ఎస్ సార్. ఇవాళ ఇండియాలో ట్రావెల్ ఏజెంట్ లేకుండా ప్రజలు టికెట్ బుక్ చేయడానికి కుదరదు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఒక్కో టికెట్ మీద ఒక పెద్ద పర్సెంట్ ట్రావెల్ ఏజెంట్ కమిషన్ వెళ్తుంది. ఈ సామాన్య ప్రజలకి రైతులకి మధ్యలో దళాలకు వెళ్ళే అమౌంట్ లాగా మనం దాన్ని బైపాస్ చేయగలిగితే ట్రావెల్ ఏజెన్సీ లేకుండా మరెలా నీ